So, hello guys, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో డబ్ల్యూడబ్ల్యూఈ క్రౌన్ జ్యువెల్ 2019 హైలైట్స్ వీడియో. సో గాయస్, ఈ క్రౌన్ జ్యువెల్ ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఈ క్రౌన్ జ్యువెల్ స్టార్టింగ్లోనే మనకి కిక్ ఆఫ్ షోలో ఒక జబర్దస్త్ 20-man బ్యాటల్ రాయల్ మ్యాచ్ ఉండగింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్, ఈ మ్యాచ్లో లాస్ట్లో ఓన్లీ 3 సూపర్ స్టార్స్ రింగ్లో ఉంటారు. లూక్ హార్పర్, ఎరిక్ రోవన్ అండ్ హంబర్టో కార్లియో. అండ్ గాయస్, ఈ 3 సూపర్ స్టార్స్ రింగ్లో ఉన్నప్పుడు బయట ఆర్త్రూతూ, అంటే రింగ్ బయట ఆర్త్రూతూ 24/7 ఛాంపియన్ సునీల్ సింగ్కి పిన్ చేసినారు. అండ్ మళ్ళొకసారి 24/7 టైటిల్ని గెలిచినారు. అండ్ ఆర్త్రూతూ ఆ టైటిల్ని గెలవగానే లొకర్ రూమ్ సూపర్ స్టార్ వచ్చినారు. అండ్ ఆర్త్రూత్ అక్కడికి వెళ్ళి పారిపోయినారు. సో గాయస్, ఆర్త్రూత్ పారిపోగానే లూక్ హార్పర్ అండ్ ఎరిక్ రోవన్ బాగానే అటాక్ చేసినారు హంబర్టో కార్లియో పైన. బట్ గాయస్, సడన్లీ ఎరిక్ రోవన్ లూక్ హార్పర్కి ఇంట్లోకి వెళ్ళి బయట పడేస్తారు. అండ్ గాయస్, దాని లాభం లేపుతారు హంబర్టో కార్లియో. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు హంబర్టో కార్లియో. సో గాయస్, ఈ మ్యాచ్లో హంబర్టో కార్లియో విన్నర్ అయినారు. సో దీని అర్థమైందంటే మనకి క్రౌన్ జ్యువెల్లో హంబర్టో కార్లియో వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండవుతుంది ఫర్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి క్రౌన్ జ్యువెల్ మెయిన్ షో స్టార్టింగ్లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ఒక సాలిడ్ మ్యాచ్ ఉండొకింది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ కేన్ విలాస్కస్ మధ్యలో. అండ్ గాయస్, నిజంగా ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. కానీ ఈ మ్యాచ్ని చూస్తే మనకి ఏదో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్స్ చూసినాడు అసలు ఫీల్ రాదు. ఎందుకంటే వీళ్ళు ఈ మ్యాచ్లో సేమ్ యూఎఫ్సి ఫైటర్స్లా ఫైట్ చేసినారు. అందుకని ఈ మ్యాచ్ చూస్తే మనకి ఏదో యూఎఫ్సి ఫైట్ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్, ఈ మ్యాచ్లో ద బీస్ట్ కేన్ విలాస్కస్కి కిమోరా లాక్తో లాక్ చేసినారు. అండ్ గాయస్, కేన్ విలాస్కస్ ఆ కిమోరా లాక్ని బర్దాస్ చేయలేకపోయినారు. అందుకనే కేన్ విలాస్కస్ టైప్అవుట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. కానీ గాయస్, ఈ మ్యాచ్లో ద బీస్ట్ విన్ కాగానే అంటే కిమోరా లాక్ని వదలరు. అండ్ కేన్ విలాస్కస్ చాలా తడపాయిన్స్ ఉంటారు. సో అందుకనే రెమిస్టేరియో చైర్ తీసుకొచ్చి అటాక్ చేస్తారు ద బీస్ట్ పైన. కానీ ద బీస్ట్ రెమిస్టేరియో ఇంటికి వెళ్ళి బయట పడేస్తారు. అండ్ గాయస్, దాని తర్వాత రెమిస్టేరియో చైర్ తీసుకొచ్చినారు కదా రింగ్లో, సో అదే చైర్తో ద బీస్ట్ కేన్ విలాస్కస్ పైన అటాక్ చేసినారు. అండ్ అదే చైర్ పైన ద బీస్ట్ ఒక జబర్దస్త్ ఎఫ్ఐ కొట్టినారు కేన్ విలాస్కస్కి. గాయస్, ద బీస్ట్ మనకి మ్యాచ్లో చాలా కోపంలో కనిపించినారు. ద బీస్ట్ పాత రివెంజ్ తీసుకున్నారు. అంటే 9 ఇయర్స్ నుంచి వెయిట్ చేసినారు ఈ ఛాన్స్ కోసం. అండ్ ఫైనలీ ద బీస్ట్కి ఛాన్స్ దొరికింది. అందుకనే ద బీస్ట్ రివెంజ్ తీసుకుని చాలా ట్రై చేసినారు. అండ్ బాగానే అటాక్ చేసినారు మ్యాచ్ అయిపోయినాక కేన్ విలాస్కస్ పైన. సో గాయస్, అందుకనే రెమిస్టేరు మళ్ళొకసారి చైర్ తీసుకొచ్చి జబర్దస్త్ అటాక్ చేసినారు ద బీస్ట్ పైన. అవును గాయస్, ఒకటిగా రెండుగా మొత్తం 4-5 సార్లు చైర్తో కొట్టేసినారు ద బీస్ట్కి. అండ్ గాయస్, రెమిస్టేరు అటాక్ చేయగానే ద బీస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినారు. సో గాయస్, ఇక్కడనే ఇలా బ్రాల్ ఆగిపోయింది. సో నెక్స్ట్ మనకి ద వరల్డ్ లార్జెస్ట్ ట్యాగ్ టీమ్ టోర్నమెంట్ మ్యాచ్ ఉండొకింది ఫర్ ద బెస్ట్ ట్యాగ్ టీమ్ వరల్డ్ కప్ కోసం. అండ్ గాయస్, ఈ మ్యాచ్ని స్టార్ట్ చేసినారు డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్. అండ్ గాయస్, ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే మనకి డాల్ఫ్ జిగ్లర్ రోబర్ట్ రూడ్ వర్సెస్ ద లూచా హౌస్ పార్టీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండొకింది. అండ్ గాయస్, ఈ ఫస్ట్ రౌండ్లో విన్నర్ అయినారు డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్. సో గాయస్, అప్పుడక్కడ సెకండ్ టీమ్ది ఎంట్రీ అయిపోయింది జాక్ రైడర్ అండ్ కర్ట్ హోకన్స్ది. బట్ గాయస్, ఈ సెకండ్ రౌండ్లో విన్నర్ అయినారు డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్. అండ్ గాయస్, అక్కడ థర్డ్ టీమ్ది ఎంట్రీ అయిపోయింది ది హెవీ మషీనరీది. అండ్ గాయస్, ది హెవీ మషీనరీ వచ్చి ఓడిపించేసినారు డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్కి. అండ్ గాయస్, అక్కడ ఫోర్త్ టీమ్ది ఎంట్రీ అయిపోయింది ద న్యూ డేది. అండ్ గాయస్, ద న్యూ డే వచ్చి ఓడిపించేసినారు హెవీ మషీనరీకి. అండ్ గాయస్, ద న్యూ డే హెవీ మషీనరీకి ఓడిపోయంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద రివైవల్ది. అండ్ గాయస్, ద రివైవల్ వచ్చి ఫైట్ చేసినారంటే బాగానే ఫైట్ చేసినారు ద న్యూ డేతో. బట్ గాయస్, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద న్యూ డే. కానీ గాయస్, ద రివైవల్ ఓడిపోగానే మరొకసారి అటాక్ చేసిన రాళ్ళు ద న్యూ డే పైన. అండ్ గాయస్, అప్పుడక్కడ ఎంట్రీ అయిపోయింది ద ఓసీ టీమ్ది. అండ్ గాయస్, ద ఓసీ టీమ్ వచ్చి ఓడిపించేసినారు ద న్యూ డేకి. అండ్ గాయస్, ఈ రౌండ్లో అంటే మనకి ఈ లార్జెస్ట్ ట్యాగ్ టీమ్ టోర్నమెంట్ మ్యాచ్ అంటే లాస్ట్ రౌండ్లో మనకి ద ఓసీ వర్సెస్ ది వైకింగ్ రైడర్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండొకింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే టోటలీ లార్జెస్ట్ ట్యాగ్ టీమ్ టోర్నమెంట్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద ఓసీ అంటే లూక్ గ్యాలెస్ అండ్ కార్ల్ అండర్సన్.
సో నెక్స్ట్ మనకి మన్సూర్ వర్సెస్ సిజారో మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ ఉండబోకింది. అండ్ గైస్ ఈ మ్యాచ్లో అక్కడ ఉన్న క్రౌడ్ జబర్దస్త్ సపోర్ట్ చేసినారు మన్సూర్కి, ఎందుకంటే మన్సూర్ సౌదీ అరేబియా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్, సో అందుకని అక్కడ ఉన్న క్రౌడ్ సాలిడ్ సపోర్ట్ చేసినారు మన్సూర్కి. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మన్సూర్. సో నెక్స్ట్ మనకి టైసన్ ఫ్యూరీ వర్సెస్ ద మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ ఉండింది. అండ్ గైస్ ఈ మ్యాచ్లో టైసన్ ఫ్యూరీ షేక్ గెటప్లో ఎంట్రీ చేసినారు, అండ్ అందుకనే గైస్ అక్కడ ఉన్న క్రౌడ్ టైసన్ ఫ్యూరీకి కొంచెం బాగానే సపోర్ట్ చేసినారు. అండ్ గైస్ ఇలా మధ్యలో మనకు ఒక మంచి మ్యాచ్ ఉండింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు టైసన్ ఫ్యూరీ. అవును గైస్, టైసన్ ఫ్యూరీ ఒక సాలిడ్ నాకౌట్ పంచ్ కొట్టేసినారు బ్రాన్ స్ట్రోమన్కి. అండ్ బ్రాన్ స్ట్రోమన్ నాకౌట్ అయిపోయినారు, రింగ్ బయట పడిపోయినారు. అండ్ రెఫరీ 10 కౌంట్ చేసినారు, అయినా బ్రాన్ స్ట్రోమన్ రింగ్లో రాలేదు. సో అందుకని మ్యాచ్లో విన్నర్ అయినారు టైసన్ ఫ్యూరీ. బట్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయినాక బ్రాన్ స్ట్రోమన్ అటాక్ చేసినారు టైసన్ ఫ్యూరీ పైన. సో నెక్స్ట్ మనకి 24/7 టైటిల్ కోసం ఒక చిన్న డ్రామా చూడవచ్చింది బ్యాక్ స్టేజ్. అండ్ గైస్ ఈసారి ఆర్త్రూత్కి పిన్ చేసినారు సమీర్ సింగ్. అండ్ గాయస్ ఇప్పుడు న్యూ 24/7 ఛాంపియన్ సమీర్ సింగ్ అయినారు. అండ్ ఆ టైటిల్ని తీసుకొని సమీర్ సింగ్ అక్కడికి వెళ్ళి పారిపోయినారు. సో నెక్స్ట్ మనకి యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం ఏజే స్టైల్స్ వర్సెస్ హంబర్టో కాలియో మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండింది. అండ్ గాయస్ హంబర్టో ఏజే స్టైల్స్కి ఓడిపోయానికి బాగానే ట్రై చేసినారు. బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఏజే స్టైల్స్. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ మ్యాచ్ ఉండబోకింది క్రౌన్ జువెల్ పిపిఈలో నతాలియా వర్సెస్ లేసీ ఈ వాన్స్ మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో అక్కడ ఉన్న క్రౌడ్ సాలిడ్ సపోర్ట్ చేసినారు నతాలియా అండ్ లేసీ ఈ వాన్స్కి, ఎందుకంటే గాయస్ నతాలియా అండ్ లేసీ ఈ వాన్స్ సౌదీ అరేబియా ఉమెన్స్కి రీప్రజెంట్ చేసినారు ఈ మ్యాచ్లో. సో అందుకని అక్కడ ఉన్న క్రౌడ్ సాలిడ్ సపోర్ట్ చేసినారు వీళ్ళకి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నతాలియా. సో నెక్స్ట్ మనకి టీమ్ హోగన్ వర్సెస్ టీమ్ ఫ్లేయర్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ ఉండింది. ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ రికోచే చాడ్ గేబుల్ అలీ అండ్ రూసఫ్ వర్సెస్ ర్యాండీ ఆటన్ బాబీ లాష్లీ డ్రూ మ్యాకింటైర్ కింగ్ బ్యారన్ కోర్బిన్ అండ్ సిన్స్కే నకమురా మధ్యలో. అండ్ గైస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక సాలిడ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో ద ఫ్లేయర్ టీమ్ బాగానే అటాక్ చేసినారు టీమ్ హోగన్ పైన, అంటే అలీ పైన, రికోచే పైన అండ్ చాడ్ గేబుల్ పైన. కానీ గాయస్ ఈ మ్యాచ్లో రికోచే ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్కి ట్యాగ్ చేయగానే గాయస్ మొత్తం గేమ్ చేంజ్ అయిపోయింది. రోమన్ రేన్స్ ఒకటేసారి మొత్తం 5 సూపర్ స్టార్స్ పైన అటాక్ చేసినారు, మొత్తం గేమ్ చేంజ్ చేసినారు. కానీ గాయస్ ఈ మ్యాచ్లో ఒక మూమెంట్, ఒక సాలిడ్ మూమెంట్ ఉండే. ఈ మ్యాచ్లో రోమన్ రేన్స్ సూపర్ మ్యాన్ పంచ్ కొట్టడానికి ట్రై చేసినారు ర్యాండీ ఆటన్కి. బట్ గాయస్ ర్యాండీ ఆటన్ సాలిడ్ కౌంటర్ చేసినారు రోమన్ రేన్స్ సూపర్ మ్యాన్ పంచ్కి అండ్ ఒక జబర్దస్త్ ఆర్కే కొట్టేసినారు. అండ్ గాయస్ ర్యాండీ ఆటన్ ఆర్కే కొట్టంగానే రోమన్ రేన్స్ ఆర్కే కొట్టంగానే గాయస్ అలీ అండ్ చాట్ గేవల్ బాగానే కవర్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ గాయస్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ చాట్ గేబుల్ రికోచే రూసఫ్ అండ్ అలీ. సో గైస్ మీరు అనుకున్నట్టే టీమ్ హోగన్ వర్సెస్ టీమ్ ఫ్లేయర్ మ్యాచ్లో విన్నర్ అయినారు టీమ్ హోగన్. సో నెక్స్ట్ మనకి క్రౌన్ జువెల్ మెయిన్ ఈవెంట్లో యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ వర్సెస్ ద ఫిండ్ బ్రే వాట్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడబోకింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే, ఎందుకంటే గాయస్ ఈ మ్యాచ్ ఒక జాందార్, ఒక షాందార్ మ్యాచ్ ఉండే. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక ఫాల్ కౌంట్ ఎనీవేర్ మ్యాచ్ ఉండే, అందుకని గాయస్ ఈ మ్యాచ్లో వీళ్ళు రింగ్లో రింగ్ బయట అండ్ క్రౌడ్లో ఫైట్ చేసినారు. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఎండింగ్లో సెత్ రాలెన్స్ అక్కడ స్క్రీన్ సైడ్ ది ఫిండ్ బ్రే వాట్కి ఒకటి కాదు రెండు కాదు మొత్తం 6-7 స్టంప్స్ కొట్టినారు. అండ్ గాయస్ ఇన్ని స్టంప్స్ కొట్టినాక సెత్ రాలెన్స్ బ్రే వాట్కి అక్కడ స్టే సైడ్కి వెళ్ళి కింద నూకేసినారు. అండ్ గాయస్ అక్కడ మొత్తం ఒక పైరోస్ బ్లాస్ట్ అయిపోయినాయి అండ్ ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అండ్ గాయస్ ఇంత బ్లాస్ట్ అయినాక ఇంత షార్ట్ సర్క్యూట్ అయినాక అవి ద ఫిండ్ మళ్ళీ నిలబడ్డారు అండ్ అటాక్ చేసినారు సెత్ రాలెన్స్ పైన. అది గాయస్ మ్యాండిబల్ క్లోతో అటాక్ చేసినారు ద ఫిండ్ సెత్ రాలెన్స్ పైన. అండ్ గాయస్ ఫైనలీ ద ఫిండ్ ఒక జబర్దస్త్ సిస్టర్ అబిగేల్ కొట్టేసినారు సెత్ రాలెన్స్కి అండ్ ద ఫిండ్ కవర్ చేసినారు అండ్
1-2-3 కౌంట్ అయిపోయింది అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద ఫిండ్ బ్రే వాయట్. ఇప్పుడు న్యూ యూనివర్సల్ ఛాంపియన్ ఈస్ ద ఫిండ్ బ్రే వాయట్ అండ్ ఇక్కడనే క్రౌన్ జ్యువెల్ పిపివి అయిపోయింది. సో గైస్, మీకు ఈ క్రౌన్ జ్యువెల్ పిపివి ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే గాయస్, మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.